రాజకీయాలు జంపింగ్ల పర్వంతో మంచి రసపట్టు మీద ఉన్నాయి ఇక నేతలు తమ ఉనికిని చాటుకోవడానికి ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీలోకి చేరడానికి ఉన్నారని తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే అర్థమవుతోంది కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కూడా బీజేపీ పార్టీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నారని పొలిటికల్ లీక్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి పూర్తి వివరాల్లోకి వెళ్తే దుబ్బాక జిహెచ్ఎంసీ ఫలితాలతో ఫుల్ జోష్ లో ఉన్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు మరింత పదును పెడుతోంది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను బీజేపీ టార్గెట్ చేస్తూ పావులు కదుపుతోంది ఇప్పటికే కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న నేతలను ఒక్కొక్కరిగా బీజేపీలో చేర్చుకుంటోంది ఈ నేపథ్యంలో మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ బీజేపీలోకి చేరుతున్నట్టు తెలుస్తోంది బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ ఇప్పటికే చంద్రశేఖర్ తో సంప్రదింపులు జరిపారని బీజేపీలో చేరేందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అయితే త్వరలోనే బీజేపీ పెద్దల సమక్షంలో నికారాబాద్ లో భారీ బహిరంగ సభ పెట్టి ఆయన పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే గతంలో సీఎం కేసీఆర్ సత్సంబంధాలు కలిగిన చంద్రశేఖర్ ఒక సమయంలో టిఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నారు ప్రత్యేక తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడిని చేస్తామని వికారాబాద్ లో కేసీఆర్ ప్రకటించడంతో చంద్రశేఖరే సీఎం అవుతారని అంతా అనుకున్నారు ఆ తర్వాత కాలంలో పార్టీలో జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరారు ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేసిన చంద్రశేఖర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఇక ఈయనతో పాటు కాంగ్రెస్ కు చెందిన మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది